బీరకాయ కూర పాలు పోసిన బీరకాయ కూర ఎలా చేయాలి పర్ఫెక్ట్ వే నేను చెప్తాను ఎందుకంటే మనం ఓ స్పెషల్స్ చేయకపోయినా రోజువారి వంట కమ్మగా చేయాలి కమ్మగా వచ్చింది అంటే ఎట్లా తెలుస్తుంది మన బయట నుంచి స్మెల్ రావాలి పక్కింటికి కూడా స్మెల్ వెళ్ళాలి మన ఇంటి గేట్ దగ్గరికి మనం వండిన కూర స్మెల్ రావాలి అప్పుడు మనం చేసింది పర్ఫెక్ట్ అన్నట్టు సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు నేను హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను శుభ్రంగా పొట్టు తీసేసేయాలి రెండు చిన్న ఉల్లిపాయలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి అంతే సో ఇది ఎలా చేయాలో చూద్దాం సో బీరకాయని పొట్టు తీసి సన్నగా కోసుకోవాలి ఉల్లిపాయని పచ్చిమిర్చిని కూడా కోసి పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటంటే మీరు కూరకి ఎంతైతే వాడతారో అంత ఉప్పు ఈ గిన్నెలో వేయాలి తర్వాత కారం కూర కారం ఎలా చేయాలో నేను చెప్పా కదా సో ఆ కూర కారం మసాలా కారం ఎంత కావాలో అంత కూరకు సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా చేతులు బాగా నీట్గా కడుక్కొని పరిశుభ్రంగా చేయాలి వంట కరివేపాకు కూడా మనకు కావాలి కాబట్టి కడిగి పెట్టుకున్నాను నేను సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మంచిగా పిసుక్కోవాలి బాగా జ్యూస్ వచ్చేటట్టు మెత్తగా పిసుకోవాలన్నమాట సో ఒక్కసారి ఇలా చేయకపోతే కనుక మీరు చాలామందికి తెలుసు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత కమ్మటి వాసన వస్తుందంటే బీరకాయ కూర సో బాగా మెత్తగా పిసికేస్తాను అన్నమాట ఇది వెనకటి పద్ధతి ఇప్పుడు పద్ధతి ఏం కాదు ఇది కాకపోతే మార్చి కొత్త కొత్తగా చేస్తున్నారు ఇది ఓల్డ్ మోడల్ కానీ నాకు ఇదే ఇష్టము సో ఒక పక్క తాలింపు పెట్టుకుందాం పొయ్యి మీద తాలింపు బాగా వేగాలండి నేను ప్రతి దాంట్లో చెప్పేది అదే తాలింపు వేగకపోతే ఏ కూర రుచి రాదు ఆవాలు చిటపటమన్నాక శనగపప్పు మినప్పప్పు అన్నీ వేసుకొని బాగా వేగాలి ఎర్రగా కమ్మటి వాసన వచ్చిన తర్వాత అందులో కరివేపాకు వేసుకుందాం సో ఇది బేసిక్ కదా సో ఇది కూడా బాగా వేగాక కరివేపాకు కూడా ఇట్లా కరకర అన్నట్టు వేగాలి సో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయాలి ఏది వేసినా ఎర్రగా వేగాలి ఏదైనా పచ్చిగా ఉంది అంటే కూర తర్వాత ఎంత ఉడకబెట్టినా వేస్ట్ టేస్ట్ రాదు ఉల్లి ఇప్పుడు తాలింపు వేసాం బాగా వేగాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాం ఎర్రగా వేగాలి పకోడీకి వేగినట్టు అలా చేసినప్పుడు మీకు స్మెల్ వస్తుంది సో అలా వేగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న ఈ బీరకాయ మిశ్రమం ఉంది కదా అది వేసేసుకోవాలి వేసుకొని కలపాలి చూడండి నేను నీరు అనేది ఎక్కడ వాడట్లేదు నేను ఏ కూరగాయల్లో కూడా కర్రీలో నీరు వాడనండి సిమ్మం మీద పెట్టి వంట చేస్తాను తొందరగానే అయిపోతుంది ఫాస్ట్గా కానీ సిమ్ మీదే పెడతాను వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయను అన్నమాట దాంతో ఈరేటట్టు చేస్తావు కాబట్టి అది చాలా టేస్టీగా ఉంటుంది మనం వాటర్ యాడ్ చేసామా ఆ రుచి అనేది తగ్గుతుంది చూడండి మూత తీసి మధ్య మధ్యలో కదిలించుకుంటూ ఉండాలి సో దాంతో మూత కంపల్సరీ ఎమ్మటే పెట్టేసుకున్నాం అనుకోండి నీరు ఇగురుతుంది సో ఇదే టైప్లో సొరకాయ కూర కూడా చేస్తాను కాకపోతే కొంతమందికి ఫ్రెష్ కూరగాయలు దొరకకపోతే నీరు ఉండదు అలాంటప్పుడు మాత్రమే కొంత నీరుని హాఫ్ కప్ అట్లా యాడ్ చేసుకోండి చిన్న హాఫ్ గ్లాసుడు లేదంటే అసలు మీరు నీరు యాడ్ చేయొద్దు సో శుభ్రంగా ఉడికిపోతుంది చూడండి ఎంత వాటర్ వచ్చిందో అందులో నేను ఒక చిన్న గ్లాసుడు పాలు పోసాను మనం కొంతమంది టీ తాగుతారు కదా చిన్న గ్లాసు లేదా ఒక కప్ అనుకోండి కాఫీ కప్పు సో ఈ గ్లాసుడు అవుతుంది నేను పోసినవి నేను ఇందులో పోసి పోస్తే పోయేది సో అలవాటు కదా గబాన్ని పోసేసాను ఒక గ్లాసుడు పాలు పోసి కదిలించకూడదు సిమ్ మీద పెట్టుకోవాలి టైంలో అస్సలు మనం కర్రీలో స్పూన్ పెట్టకూడదు చూసారా అట్లా ఇరిగినట్టు కుదుపలు కుదుపలుగా రావాలన్నమాట ఇక స్మెల్ ఉంటుంది కదా అసలు అంటే పాలు వేసుకోవటం అలవాటు లేని వాళ్ళకి చెప్తున్నా అదేం తీయగా కానీ ఏదో టేస్ట్లాగా ఉండనే ఉండదు తెలియదు అసలు వేసామా లేదా అలవాటు లేని వాళ్ళకి కూడా అర్థం కాదు స్వీట్ ఫ్లేవర్ ఏమి రాదు చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఉడికిపోయినాక స్పూన్ పెట్టాలన్నమాట లేకపోతే కుదుపలు కుదుపలుగా అట్లా రాదు సో మొత్తం కలిపేసుకున్నాక ఇంకా గిన్నెలోకి తీసుకోవటమే చాలా గుమగుమలాడే వెనకటి తరాల కూర ఇది కావాలంటే ఇది ఏం చేస్తారంటే దగ్గరికి చేసుకుంటారు కొంతమంది కొంతమంది జ్యూసీగా చేసుకుంటారు అది మన చాయిస్ నేను కొంచెం జ్యూసీగానే ఇష్టపడతాము సో అలా తీసాను చూడండి అసలు కలర్ కానీ ఆ కాంబినేషన్ కానీ ఎంత ఈజీ మళ్ళీ ఇందులో ఏమీ లేదు కానీ రుచిగా కుదరదు చాలామందికి సువాసనగా అలా సో ఇలా చేస్తే గుమగుమలాడుతా చక్కగా వస్తుంది ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా మెచ్చుకుంటారు పిల్లలు బాగా తింటారు